సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పమంటే శనివారం సంతలో సబ్బులు అమ్ముకున్నోళ్ళగా సవకా సవకాని కేకలేస్తావెట్రా. సన్నాసికి సబ్స్క్రిప్షన్ నోట్ చెప్పడం కూడా చేత కాదు. ఆడి గురించి పట్టించుకోకండి గాని మా ఫన్నీ మోజీ వీడియోస్ ని చూసి ఆదరిస్తున్న అమ్మాళ్ళందరికీ నేను చెప్పుకునేది ఒకటే, దయచేసి సిరాకు పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు మా సవక వీడియోస్ చిచ్చి అదే మా కామెడీ వీడియోస్ డైరెక్ట్ గా మీ సెల్లోకి వచ్చేస్తాయి. పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. అరే ఐస్ క్రీమ్ కోన, ఇదేంరా రహింగడి ఇల్లు? అవును మావా. కక్క మొక్క వేసి వండెత్తనట్టుకున్నారా, వాసన వరండా వరకు కొట్టేస్తుంది. రే మణి, నీకు ముందే చెప్పడం, ఏదో పిలిచాడు కదా అని పిచ్చుకొక్క బిహేవ్ చేయకూడదు. పద్ధతిగా పెట్టిన సరిపెట్టుకుని తినేసి వచ్చేయాలి. లోపలికి వెళ్ళాక కక్కుర్తి పనులు ఏమని చేసావు అనుకో, నీ వల్ల నా పరువు పోద్ది. ఓకే మావా, నీ అడుగు జడల్లో అలా అలా నడుతా అంతే. సరే సరే, అదిగో వస్తున్నాడు రహింగడు. హాయ్ రా మహి. హాయ్ రా. ఏంట్రో ఇంత ఆలస్యం చేసావు? దారిలో కొన్ని దరిద్రాలు ఎదురయ్యలేరా? సరే సరే, జల్దీ పద. అరే మావా, నన్ను కూడా పరిచయం చేయరా? సరే సరే, చేతన నాగు. అరే రహీం, ఇదిగో ఈడు నా ఫ్రెండ్ మణి. అచ్చా, సలాం వాలేకుం. అరే ఇప్పుడు ఏమనాలరా? వాలేకుం అస్సలాం అనరా? వనక్కం బాయ్. అబ్బా, వనక్కం అంటే తమిళ భాషే ఉందరా, బావం ముఖ్యం బిగులు. రహీం బాయ్, ఏంటక్కడ అన్ని మేకలు కట్టిస్తున్నాయి? ఓ అవ్వా, బక్రీదు అన్ని బిర్యానీ కోసమే. ఏంటి ఇన్ని మేకలా? అంటే మాది కొంచెం పెద్ద ఫ్యామిలీ. ఒరే ఐస్ క్రీమ్ కోను, మా నాన్న అర్ధ పావు మాసం తెచ్చి అందరినీ సర్దుకొని తినమంటాడరా. ఏలేంట్రా, ఎంగ మేకలు మందనే వేసేస్తున్నారు. సరేరా బాబు, నోరు మూసుకొని పదా లోపలికి. అరే మహి, లోపల మా బంధువులు బోన్ చేస్తున్నారు, వాళ్ళది అయిపోగానే మనం తినేద్దాం. సరేనా? సరే సరేరా రహీము, దానికెందుకు చెప్పడం, నాకేం ఆకలేయట్లేలే. నీ కేరా, ఇంటి దగ్గర ఫుల్ గా తినేసి వచ్చినట్టున్నావు, నాకేమో ఇక్కడ మాడిపోతుంది. ఏ మణి బాయ్, నీకు ఓకేనా? ఓకే ఓకే బాయ్. అలా అయితే నేను మహిని తీసుకొని పక్కకి వెళ్తాను, కొంచెం పని ఉంది. నువ్వు ఇక్కడే కాసేపు కూర్చొని అంతా చూసుకో. సరే రహీం బాయ్. మామా తొందరగా వచ్చియే, అసలు ఒకరిని ఉండాలంటే నాకు చాలా భయం రో బాబు. మరి చిన్న కూసువు కదా, ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు నిన్ను. వచ్చేస్తానులే. ఏంటో, ఏం అర్థం కావట్లేదు, ఇక్కడ అందరి ముఖాలు కొత్తగానే ఉన్నాయి. ఏడేంటి కళ్ళారిపోకుండా నా వంక ఎలా చూస్తున్నాడు? చూస్తుంటే అరుంధతి సినిమాలో సియాజీ సిండిలా ఉన్నాడు. మనకెందుకులే, ఆ సైడ్కి వెళ్ళిపోదాం. ఏడేట్రా బాబు, హచ్చుకుక్కలు ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తున్నాడు. సమయానికి ఐస్ క్రీమ్ కోన్ గాడు కూడా పక్కన లేడు. సర్లే పలకరిద్దాం. హాయ్ అంకుల్. కౌనరా తూ. మన ఫేస్ వాల్యూ ఈడికి కూడా తెలిసిపోయినట్టు ఉంది, ముఖం మీద తూ అని ఉమ్మూసేస్తున్నాడు. అయ్య బాబోయ్, అరిసేస్తున్నాడు. ఈ ముస్లిం వాళ్ళ పేర్లన్నీ ఒకేలాగా ఉంటాయి. ఓ నాలుగు పేర్లు చెప్పి ఎస్కేప్ అయిపోదాం. తాతగారు, సలీము నేను చిన్నప్పటి నుండి. సలీం? అదే అదే హలీం. అచ్చి కాదు, సలీం. సలీం గాడి దోస్తువా? అదే అదే. ఆడో పెద్ద ఎదవా. ఆడికి నువ్వు దోస్త్ అంటే నువ్వో పెద్ద ఎదవ అయ్యుంటావు. నా దరిద్రం ఏంటో బాబు ఎలా దాపరిచ్చింది, రాక రాక నా నోట్ల నుంచి సలీం అనే రావాలా, పైగాడు పెద్ద ఎదవై ఉండాలా. తాతగారు, నిజంగా ఆ సలీం ఎవరో నాకు తెలియదండి, ఏదో సరదాగా చెప్పాను. నేను రహీం ఫ్రెండ్ అండి, రహీం ఫ్రెండ్ని. బక్రీదు భోజనాలు ఇలా రమ్మంటే వచ్చానండి. అచ్చా, భోజనానికి వచ్చావా? వావ్, వాట్ ఎన్ ఇంటెలిజెంట్ ఫెల్లో. మీరు ఏ వయసులోనే ఎలాగ ఉన్నారంటే ఆ వయసు చించేసి ఉంటారు.
మాతో పాటు బోన్ చెయ్యాలి అంటే నీ బ్రెయిన్ కూడా షార్ప్గా ఉండాలా? నా బ్రెయిన్ ఫుల్ షార్ప్ తాతగారు, అందులో డౌటే లేదు. అలా అయితే ఒక 3 ప్రశ్నలు అడుగుతాను, దానికి సమాధానం సరిగ్గా చెప్తేనే నీకు మటన్ పెడతాం. చెప్పకపోతే ఖైమా కొడతాం. సరే అడగండి. మేరా పెహలా సవాల్. సవాలా? ఎక్కడున్నాయి? అబే చుప్, ప్రశ్న అంటున్నా. అలాగైతే అడగండి. 60 నుంచి 10 తీసివేస్తే ఎంత వస్తుంది? ముసలాడికి అస్సలు బుర్రలేదు. ఈ ఎల్కేజీ స్టూడెంట్కి అడిగినట్టుగా అడుగుతున్నాడు క్వశ్చన్. తాతగారు, మీరు ఇప్పుడు అడిగిన క్వశ్చన్ చాలా కష్టమే, కానీ నాలాంటి ఇంటెలిజెంట్ పర్సన్స్కి అది చెప్పడం చాలా సులువు. ఆన్సర్ కళ్ళు మూసుకొని చెప్పమంటారా, కళ్ళు తెరుచుకొని చెప్పమంటారా? ముందు నువ్వు అన్ని మూసుకొని ఆన్సర్ చెప్పు. 60 నుండి 10 తీసివేస్తే 50 తాతగారు. గలత్ జవాబ్. ఓ నో. థాంక్స్ తాతగారు. అరే, నేను చెప్తుంది తప్పు చెప్పావు అని. తప్ప? తప్పెలాగా ఉంది? 60 నుండి 10 తీసివేస్తే 50 వస్తుంది. కాదు కాదు. నీ ముసలి. సరే అయితే రైట్ ఆన్సర్ ఏంటో చెప్పండి. 60 నుండి 10 తీసి వేస్తే 60 వస్తుంది. తాతగారు, ప్రేరణ బద్దరికి వచ్చొచ్చరే ఏంటి? అరే, నువ్వు ప్రశ్నని సరిగ్గా అర్థం చేసుకోలేదు. 60 నుండి 10 తీసి మళ్ళీ వేస్తే 60 కదా అయ్యేది. ఎలా ఉంది? నీ ముఖంలాగే సందాలంగా ఉంది. కేబోలా? కూర్చున్నాయి కూర్చున్నాయి. సరే, సెకండ్ క్వశ్చన్ అడుగుతాను, సరిగ్గా సమాధానం చెప్పకపోతే గడప బయటకి గెంటేస్తా. ఈ ముసలోడు చేసినా చేస్తాడు. ఈ బక్రీద్ రోజు బిర్యానీ తినకుండా ఇక్కడ కదిలే ప్రసక్తే లేదు. మీరు అడగండి, నా నాలెడ్జ్ అంతా ఒకటి చేసి ఆటం బాంబులో వదులుతాను మీ మీదకే. ఆగు పెయ్యకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? ఆవు పైకి ఎన్ని కాళ్ళు ఉంటాయా? ఇదే 5 కాళ్ళు 6 కాళ్ళు ఆవును చూసుంటాడు. లేదంటే తోకను కూడా కాళ్ళు అనుకుంటున్నాడేమో. సరే, 5 ఆన్సర్ చెప్పేద్దాం. తాతగారు, 5 కాళ్ళు ఉంటాయి. గలత్ జవాబ్. సారీ సారీ, 4 ఉంటాయి. ఏబి గలత్. నీ అమ్మా ఈడియట్ రా బాబు. IAS ఎగ్జామ్కి ఇంటర్వ్యూ పెట్టాడుగా, ఎడాపెడ వాయించేస్తున్నాడు. మరి రైట్ ఆన్సర్ ఏంటో మీరే చెప్పండి. ఆవు పెయ్యకి అంటే ఆవుకి 4 కాళ్ళు, పెయ్యకి 4 కాళ్ళు, మొత్తం 8 కాళ్ళు ఉంటాయి. క్వశ్చన్తో కైమా చేసేస్తున్నావు కదరా బాబు. తాతగారు, బాత్రూమ్ వస్తుంది, బయటకి వెళ్ళి చూస్తున్నాడు బాబు. ఆఖరి ప్రశ్న ఉందిగా. నాకేమవుతుందండి, మీరే ఉంచుకోండి. ఈసారి సులువైందే అడుగుతాలే. సరే అయితే అడిగి తగలడండి. నేను ఇంక బిర్యానీ తిన్నట్టుగా ఈరోజు. తినడానికి కొంటాం కానీ తినలేము. ఏంటది? తినడానికి కొనుక్కుంటాం కానీ తినలేమా? సమాధానం తెలిసినట్టుగా ఉంటుంది కానీ ఆన్సర్ రావట్లేదు. ఏంటి ఏంటబ్బా? One eternity later. సమాధానం చెప్పు. ఎంతసేపు? తాతగారు, మా మ్యాథ్స్ 1A 1B కన్నా కష్టంగా ఉన్నాయని మీ క్వశ్చన్స్ నా వల్ల అవ్వట్లేదు, మీరే చెప్పండి. కొంచెం. అవును, కొంచెం తినడం కోసమే కదా కొనుక్కుంటాం, కానీ దాన్ని తినలేము. నీ ముసలే ములంకాడ. చల్, బిర్యానీ లేదు, ఏమీ లేదు, ఇంకా పో బయటకి. తాతగారు ప్లీజ్ అండి, బిర్యానీ తిందామని ఎంతో ఆశతో వచ్చానండి బాబు, బయటికి పంపించకండి. పోతావా? 2 తగిలించమంటావా? పోతానండి. Yeah.